కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పిఎస్ దళిత సంఘాల ధర్నా. మందకృష్ణ మాదిగ అరెస్ట్ ఎత్తివేసి అంబేద్కర్ విగ్రహాన్ని పంజగుట్టలో పునః ప్రతిష్టాపన చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి ఎంఆర్పిఎస్ జాతీయ పాలిట్ బ్యూరో సభ్యులు తీగల రత్నం మాదిగ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసిందన్నారు. ఇందుకు నిరసన తెలుపుతున్న మందకృష్ణను హౌస్ అరెస్ట్ చేసి నియంత పాలన కొనసాగిస్తుందన్నారు. వెంటనే మందకృష్ణను హౌస్ అరెస్ట్ నుండి విడుదల చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. పంజాగుట్టలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తుండగా మరి ఈ ప్రభుత్వం మరి కుట్రపూరితమైన ధోరణితోని కూల్చివేసే ప్రయత్నం చేసిందని చెప్పేసి దానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి మిత్రులారా, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, భవిష్యత్తులో అంబేద్కర్ గారికి అవమానం జరిగిందంటే మరి ఆయా రాజ్యాంగానికి అవమానం జరిగినట్టే, రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరిగిందంటే, ఈ జాతికి అవమానం జరిగినట్టే అని చెప్పేసి భావించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 మరి ఫీట్ల విగ్రహాన్ని పెడతా అని చెప్పి కేసీఆర్ గారు మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తను ఒప్పుకొని ఇప్పటి వరకు కూడా కనీసం ఫౌండేషన్ కూడా వేసిన దాఖలాలు. అంటే ఆయన అంబేద్కర్ పట్ల ఉన్న చిత్తశుద్ధిని మరి చాటుతున్నాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరియు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనుకున్నా మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ మిగతా ఎవరితో కూడా మాకు పర్మిషన్ లేదు. మా ఇష్టం వచ్చినా కూడా మా విగ్రహాలు పెట్టుకొని అంబేద్కర్ గారిని మరి జాతి ఈ ప్రపంచం చెప్పుకోదగ్గ వ్యక్తి కాబట్టి జాతికి చాటుతామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. April 14 రోజు ఏదైతే ఘనంగా జరుపుకోవాలి అంబేద్కర్ జయంతోత్సవాలు అనుకున్నామో దానికి నిరసనగా ఈ కేసీఆర్ నియంకృత పాలన ఆయన అరాచకాల ద్వారా ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అన్నది యావత్ భారతదేశంలో ఉన్న అంబేద్కర్ వాదులని అవమానించినట్టే, దానికి నిరసనగా మందకృష్ణ గారు నిరసన తెలియజేయడానికి వెళ్తున్న సందర్భంలో ఆయనని హౌస్ అరెస్ట్ చేసి ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు. వీటికి నిరసనగా ఆ రోజు నుంచి కూడా 27 వరకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు నల్గొండలో దళిత గిరిజన సంఘాలు కేసీఆర్ వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ అందరు కూడా పాల్గొని ఈరోజు అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పటికే దళిత గిరిజనుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి, ఖబర్దార్ కేసీఆర్, ఇక ముందు కూడా దళిత గిరిజనుల వాళ్ళ వంపు చూసినా కూడా నీ ప్రభుత్వాన్ని గద్దె కూల్చడానికి కూడా మేము తయారుగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు బకరం శ్రీనివాస్, ఏర్పుల శ్రవణ్ కుమార్, కొండేటి మురళి, గోలి సైదులు తదితరులు పాల్గొన్నారు.